ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గాని లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గాని అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం. లిక్వర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. Life can be unpredictable. నా లైఫ్ గురించి
ఏదో ఒక కొటేషన్ ఇవ్వాలని ఈ మాట చెప్పడం లేదు. ఐ రియలీ మీన్ ఇట్. ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. పోలీస్ జాబ్ని నేను చాలా ఇష్టపడ్డాను. లైఫ్ పార్ట్నర్ అండ్ రెస్పెక్ట్ అన్నీ కూడా. అవుట్ ఆఫ్ నోవేర్ లైఫ్ నాకు చెక్మేట్ పెట్టింది. ఐ లాస్ట్ మై వైఫ్. అయినా కూడా ఆ తర్వాత నేను హ్యాపీగానే ఉన్నాను. ఓసారి నా కొలీగ్ నన్ను మాట్లాడిగాడు, ఇంత పెద్ద ట్రాజెడీ జరిగిన తర్వాత కూడా హౌ కెన్ లైఫ్ పాసిబుల్లీ గో ఆన్. అతనికి చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. చిన్నగా నవ్వేసి ఎస్కేప్ అయ్యాను. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ యు నో. కానీ కాలం కూడా నయం చేయలేని కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఒక శాశ్వతమైన మచ్చ లాంటిది, ఎప్పటికీ చెరిగిపోదు. దాన్ని చూసినప్పుడల్లా చేదు జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. దీన్ని రెండు విధాలుగా డీల్ చేయొచ్చు. ఒకటి, దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉండటం. రెండోది, దానితోనే జీవితాంతం గడపడానికి అలవాటు చేసుకోవటం. డోంట్ గెట్ మీ రాంగ్, నేను ఇంత ఫిలాసాఫికల్గా మాట్లాడినా బికాస్ ఇవన్నీ నాకు అర్థం అవ్వడానికి కాస్త లేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాస్ టూ లేట్. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, కర్మ ఈజ్ అ వెల్కమ్ టు మై స్టోరీ. యువర్స్ లవింగ్లీ, దీపక్. సార్ ఎవరు? ఏడు సార్, అంత త్వరగా నా నెంబర్ డిలీట్ చేశారు. ఓ సారీ, ఫోన్ డిస్ప్లే క్రాక్ అయింది రాజయ్య. చెప్పండి ఏంటి విషయం? సార్, మా అబ్బాయి గురించి మీకు చెప్పాను కదా. అబ్బాయి ఉన్నాడని మాత్రమే చెప్పారు, కానీ అతను ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు ఏం చెప్పలేదే. వాడి పేరు గురు సార్. చదువు పూర్తి చేసి 3 ఏళ్ళుగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. అడిగితే ఐపీఎస్లోనే జాయిన్ అవుతాను, అది తప్ప ఏ ఉద్యోగం చేయనంటున్నాడు సార్. ఆనందించాల్సింది పోయి ఎందుకు బాధపడుతున్నారు? నా భార్యకి వీడు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయాలని కోరిక సార్. కానీ వీడు మాత్రం ఐపీఎస్లోనే జాయిన్ అవుతానని ముందుకేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో డైరెక్ట్గా చెప్పండి. నేను వాడికి మిమ్మల్ని కలవమని చెప్పాను. పోలీస్ జాబ్లో ఎంత రిస్క్ ఉంటుందో వాడికి అర్థమయ్యేలా చెప్పండి. వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీరు చెప్పేది ఏమైనా న్యాయంగా ఉందా? సరైన దారిలో వెళ్తున్న వాడిని దారి మళ్లించమంటారేంటి సార్? నేను అన్ని విధాలుగా చెప్పి చూశాను, కానీ వాడు అస్సలు వినిపించుకోవట్లేదు. నా భార్యకి బీపీ పెరిగిపోతుంది, ఇంకా మీ మీదే ఆశలు పెట్టుకున్నాను సార్. సార్, వింటున్నా. వాడికి ఐపీఎస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ పెద్దగా ఏం లేదు సార్. వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, అందుకనే ఐపీఎస్ అంటూ సాగులు చెప్పి తప్పించుకుంటున్నాడు. దీన్ని మొదట్లోనే ఎదురు చేస్తే బెటర్ నాకు అనిపిస్తుంది. సారీ, నేను మాట్లాడతాను. రమణ్ చెప్పండి. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నేను వెంటనే వాడిని బయలుదేరమని చెప్తాను. ఇంకో 2 గంటల్లో వాడు మీ దగ్గర ఉంటాడు. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్. వాడికి చాలా మొహమాటం, ఎక్కువగా మాట్లాడు, మొహం మార్చుకుని కూర్చుంటాడు. రఫ్ టైప్ సార్, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి సార్. సరే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఉంటాను సార్. ఓకే. పంక్చువల్, వెరీ గుడ్, వెల్కమ్. నేను ఎక్కువసేపు నిల్చోలేను బాబు. అపాలజీస్, ఇంటికి రెనోవేషన్ వర్క్ జరుగుతోంది, లోపల కంఫర్టబుల్గా ఉండదు. సో ఇలా బయట కూర్చొని మాట్లాడుకుందాం. ఆల్ సెట్ సార్? వార్నిష్ అయిపోయింది. ఎంత ఇవ్వాలి? 500 సార్. ఎలాగో ఇంకో 1 or 2 years యుఎస్ యూకేలో సెటిల్ అయిపోతావు. నీకు వీలైతే ఒక మంచి వాకింగ్ స్టిక్ కొని పంపించు. ఇండియన్ బ్రాండ్స్ పైసా కూడా పనికిరావు. ఓకే గురు, ఐ నో యు డోంట్ వాంట్ టు లీవ్ ఇండియా.
ఐపీఎస్లో జాయిన్ అవ్వాలని నీ కోరిక మీ ఫాదర్ లాగా. నోనో, మీ ఫాదర్ కంటే పెద్ద ఆఫీసర్ అవ్వాలని నీ కోరిక, రైట్? ఫైన్, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. ఇది కొంచెం ఆక్వర్డ్గా ఉంది. ఇక నువ్వు ఏదైనా మాట్లాడితేనే నేను మాట్లాడతాను, ఆర్ ఎల్స్ టీ తాగి బయలుదేరచ్చు. మీ కాలికేమైంది? నేను ఈ హార్ష్ క్వశ్చన్ మీ నుంచి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్, నేను అటెండ్ అయిన లాస్ట్ కేస్ నాకు ఇచ్చిన రిటైర్మెంట్ గిఫ్ట్. ఐ నో, ఆ సైకో కిల్లర్ కేసు గురించి చాలా విషయాలు విన్నాను. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఆ కేసు వల్లే కలిగింది. బట్ ఐఎమ్ ష్యూర్ ఆ కేసులోని ఎమోషనల్ స్ట్రెస్ అండ్ డేంజర్స్ గురించి మీకు తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రొఫెషన్ని కన్సిడర్ చేసుండేవాళ్ళే కాదు. సార్, ఈ కేసు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న ఒకే ఒక్క రీజన్తో ఇక్కడికి వచ్చాను. సో ప్లీజ్ డోంట్ హెసిటేట్. మీకు దీనిలో ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది నేను ముందు తెలుసుకోవాలి. ఆ కేసు గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానని చెప్పారు కదా, ముందు వాటి గురించి చెప్పు, ఆ తర్వాత మిగిలిన విషయాలు నేను చెప్పాలా వద్దా అనేది ఆలోచించి చెప్తాను. ఓకే, 100% తెలీదు, అయితే కొంచెం ఇమాజినేషన్ కూడా ఉంది. మళ్ళీ అది పాట పెట్టావా? రైట్ టైంలో చాలా మజాగా ఉంటుందిరా. మదన్ అండ్ రేష్మి ఆర్ నౌ ఫ్రెండ్స్. రేకో తెలియ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించారా? నేనేం పంపించలేదు, తనే యాడ్ చేసుకుంది. జోకులు పేల్చాలని ట్రై చేయకు బ్రో, యాక్సెప్ట్ చేసినప్పటి నుంచే లైన్ వేయాలని ప్లాన్ వేస్తున్నావు. నేనేమంత ఎంపర్లు అడగలేదురా. ఓకే, మరైతే నువ్వే రిక్వెస్ట్ పంపించానని ఒప్పుకో, ఊరికే ఈగో ఎందుకురా? అదేం లేదు, మనం డైరెక్ట్గా యాడ్ చేయలేదు, సజెషన్ లిస్ట్లో కనిపించింది, సేమ్ కాలేజ్, సో వాట్స్ రాంగ్? నీ సంగతి నాకు తెలియదా? చిల్లర నాయన చిల్లర గిల్లర అన్న అంటే చిత్త కొట్టేస్తారై. ఏరియా వాళ్ళందరికీ తెలుసు. రేపు ఉదయం యాక్సిడెంట్ అయిన ఈ బాడీ దొరికిందనుకో, ఇంకేమీ అడగరు, కాలర్ పట్టుకుని లాక్కెళ్తారు. బాడీ ఉంటేనే కదా యాక్సిడెంట్. ఇప్పటి వరకు ఈ కారులో ఉన్న మనకి మాత్రమే దీని గురించి తెలుసు. అది పక్కన పెడితే ఇంకాసేపట్లో పాలవాడు, పేపర్వాడు అందరు రావడం మొదలు పెడతారు. అప్పుడు మన చేతిలో ఏమి ఉండదు. ఈ నైట్ ఇది మన కారులోనే ఉండని, మనం ఇరుక్కోకుండా ఈ బాడీని సేఫ్గా ఎలా డిస్పోజ్ చేయాలో రేపు డిసైడ్ చేద్దాం. ఒక తప్పు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి. అలా కాకుండా నెత్తి నూరు బతుకుంటూ కూర్చుంటే ఏ ప్రయోజనం ఉండదు. కార్ ఆపండి, పక్క తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే, అంబేద్కర్ నగర్. ఆర్సీ చూపించు. ఏమయ్యా, కారు లోపల వాన పడుతుందా ఏంటి? అంతగా తడిసిపోయారు? విండోస్ సరిగ్గా క్లోజ్ చేయలేదు, అందుకే తడిసిపోయాం.
ఊదు, బాగా ఊదు. ఇదిగో ఆ బ్రీత్ ఎనలైజర్ ఎలా తీసుకురా. పైన ఎంతో చెప్పండి, కట్టేస్తాను. కడుదువులే కానీ ముందు నువ్వు కిందకి దిగి మాట్లాడు. మేము ఫైన్ కడతామని చెప్తున్నాం కదా. డోర్ మూసుకొని కార్ దిగండి రా. మీరు కూడా దిగండి. ఎందుకు ఇలా వాన్లో తడవడం? వెళ్ళాక నిలబడండి, వస్తున్నాం. ఎల్లో షర్టర్ ఇట్లా సార్, ఈ గొడుగు పట్టుకో. నీ కళ్ళు చూస్తుంటే ఏదో డౌట్గా ఉందే, విషయం ఏంటి? సార్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి. బండిలో డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా? అదేం లేదు సార్. సార్ సర్లే, స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టి కార్ తీసుకెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ సార్, స్టేషన్కి వచ్చి సార్ ఉన్నాయా? అయితే కార్ని నేరుగా స్టేషన్ తీసుకెళ్ళు. చెప్పేది అర్థం కదా, స్టేషన్ నడవండి. ఏం చేస్తున్నారు నువ్వు? ఎక్కడా ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఇరుక్కున్నామంటే ఇప్పుడు మరొక ప్రాబ్లమా? ఇదంతా నా కోసమే చేశానా? దీన్ని తీసి నడు రోడ్డు మీద పడేస్తాను. నీకు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసు కదా, నువ్వే చేసా. పోలీసులు ఎందుకు నా కొట్టావు? కాసేపు అక్కడే ఉంటే మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవాళ్ళు. నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తు లేకుండా పోయేది, పర్వాలేదా? నేను మాట్లాడుతూనే ఉన్నాను కదరా, నువ్వెందుకు రావాలని కొట్టావు? వాళ్ళు మన నెంబర్ కూడా నోట్ చేసుకున్నారు. నా మాట వినండిరా, ట్రాఫిక్ పోలీసులు కొట్టడం అనేది పెద్ద కేసేం కాదు. ఒకవేళ వాళ్ళు మనల్ని ట్రేస్ చేసి పట్టుకోవాలనుకున్నా మినిమం 3 డేస్ అయినా పడుతుంది. ఈ కారు ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ అయింది తెలుసు కదా, మనకున్న ఈ 3 రోజుల్లో దీన్ని ఎప్పుడు ఎలా డిస్పోజ్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తే చాలు. ఆ తర్వాత మనం వాళ్ళకి దొరికిపోయినా పర్వాలేదు, స్టేషన్లో పెట్టి టార్చర్ చేస్తారు. మహా అయితే 1 వీక్ సెల్లో ఉంచుతారు. జీవితాంతం జైల్లో కూర్చోవడం కంటే ఇది బెటర్ కదరా. నిన్ను కాపాడినందుకు నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తే చంపేస్తా. కుర్రాళ్ళు యాక్సిడెంట్ చేసిన విషయాన్ని మేము ఏ రికార్డులోనూ మెన్షన్ చేయలేదే, మీకు ఎలా తెలుసు? టిపికల్ పోలీస్ మెన్ లాగా ఆలోచించకండి, దీన్నే ఫీల్డ్ వర్క్ అని అంటారు. సో డిడ్ ఐ సర్ప్రైజ్ యూ? వెరీ మచ్. వేరే ఇంకేం తెలుసు? అంతవరకే, మిగిలింది మీరే చెప్పాలి. నేను చెప్పడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ చెప్పిన తర్వాత ఇఫ్ యూ క్విట్ యువర్ పోలీస్ డ్రీమ్స్ అంటే ఐ వోంట్ బి రెస్పాన్సిబుల్. చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న రాత్రి నుంచి మీ మొబైల్ ట్రై చేస్తున్నాం. మొబైల్ స్టేషన్లోనే మర్చిపోయాను. మొబైల్కి కాకుండా ల్యాండ్ లైన్కి చేయాల్సింది కదా సార్? ల్యాండ్ లైన్ మర్చిపోయాను, నిన్నే కొత్త కనెక్షన్ తీసుకున్నాను. చార్జర్ ఏంటి విషయం? మన ఏరియాలో ఒక సూసైడ్ సార్. ఊరే విషయం దగ్గర భారతీ పార్క్ రోడ్లో గన్ షాట్ సార్. ఎవరు? ఆ అబ్బాయి పేరు క్రిష్ సార్, ఇది అతని లైసెన్స్. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? బయటే కూర్చున్నాడు సార్, వెళ్ళి పిలుచుకొస్తాను. రే లాకప్లో ఉన్నారని మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. రే సురేష్, డ్యూటీ టైంలో మొబైల్ గేమ్ ఏంటి? సారీ సార్. ఏ బాబు ఇట్రా. ఏమా
ఆ వెనక బోర్డు అంత చెత్త ఉంది, క్లీన్ చేయి. మీ కార్ పోయిందని కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? వారం అయింది సార్. టైం పట్టింది. టేబుల్ మీద పెట్టాను సార్. సరే సార్, ఇతనే. ఏయ్, ఉదయం రోడ్డు మీద చూసానని చెప్పావు కదా, ఏం చూసావో సార్ కరెక్ట్గా చెప్పు. సార్, నేను ఇంగ్లాండ్ పేపర్ డెలివరీ చేసే పేపర్ బాయ్ని సార్. రోజులాగే ఉదయం డిపో వైపు వెళ్తుంటే రోడ్ సైడ్ ఒక వ్యక్తి పడున్నాడు. ఏమైందని వెళ్ళి చూసేసరికి అతని తలకి దెబ్బ తగులుంది, స్ప్రో కూడా లేదు. నువ్వెన్నింటికి చూసావు? తెల్లవారుజామున 2:30 గంటల అయి ఉంటుంది సార్. చూడగానే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పాను సార్. మా రైటర్కి నీ అడ్రస్ చూడిపో. సరే సార్. బాడీ క్లియర్ చేశారా? చేశాం సార్. క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి ఆదిత్య గారి స్పాట్కి వచ్చి క్లియర్ చేశారు. రెసిడెన్షియల్ ఏరియా కదా, అనవసరంగా జనం భయపడతారు కదా అని వీలైనంత త్వరగా పూర్తి చేశాం సార్. గుడ్. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా? లేదు సార్. త్వరగా చేయండి. ఎందుకే అలా అరుస్తున్నావు సార్? ఒక్క నిమిషం నాతో రండి సార్. ఎక్కడికయ్యా? రండి సార్. అక్కడ అక్కడ తెల్లవారుజామున నేను చూసినప్పుడు వైట్ కలర్ కార్ పార్క్ చేసింది సార్. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. ఏం కార్ అయ్యా? సార్, వైట్ కలర్ కార్ సార్, అది మాత్రమే నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావయ్యా? రోడ్డు మీద వైట్ కార్లు వెళ్ళవాయేంటి? అయ్యో, అది కాదు సార్, నేను వచ్చే ముందు ఆ కార్ అక్కడే పార్క్ చేసింది సార్. నేను లోపలికి వచ్చి మీతో మాట్లాడి బయటకు వచ్చేసరికి వెళ్ళిపోయింది సార్. సరే, అదంతా మేము చూసుకుంటాం, వెళ్ళి నీ పని చూసుకో. ఓకే సార్. ఏంటి ప్రాబ్లం? ఏ లేదు సార్, ఆ క్రైమ్ స్పాట్లో ఏదో ఒక వైట్ కార్ చూశాడంట. ఆ కార్ మన స్టేషన్ ముందు పార్క్ చేస్తుందంట. వీళ్ళు లోపలికి వచ్చి తిరిగి వెళ్ళేసరికి అది వెళ్ళిపోయిందంట. ఏం కారు? కారు వివరాలు ఏం చెప్పలేదు సార్. మేము వెళ్ళేటప్పటికి ఏ కారు కనిపించలేదు. మీ మొబైల్ ఇవ్వండి. హలో ఆదిత్య. ఆదిత్య, దిస్ ఇస్ దీపక్ హియర్. కానిస్టేబుల్ మొబైల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. సారీ సార్, ఇవాళ మార్నింగ్ నుంచి మీకోసం చాలాసార్లు ట్రై చేశాను. మీ మొబైల్ ఏమైంది? ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ మెమరీ. మొబైల్ స్టేషన్లోనే పెట్టి మర్చిపోయాను. అలాగా? అయితే మీకు న్యూస్ అందే ఉంది. యా, అందుకే ఫోన్ చేశాను. పిఎం పూర్తయిందా? లేదు సార్, రిపోర్ట్ ఈవినింగ్కి రెడీ అవుతుందని డాక్టర్ చెప్పారు. నేనే మీకు ఫోన్ చేస్తాను. అది సరే. రాజయ్య దీన్ని సూసైడ్ అంటున్నాడు. టు వాట్ ఎక్స్టెంట్? ఏంటి సార్? బికాస్ పార్క్ దగ్గర అతని షూట్ చేసుకున్నాడని చెప్పడం ఏంటో కొంచెం ఆడగా లేదు. చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ గన్ మీద ఉన్నాయి. అవి కూడా వాన్లో బాగా తడడం వల్ల ఫేడ్ అయిపోయాయి. సో మేము అది ఆత్మహత్య అనుకున్నాం. మీకు కూడా ఖచ్చితంగా చెప్పలేదు సార్. ఓకే, ఫైన్. నేను ఇప్పుడు స్పాట్ దగ్గరికే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు ఫోన్ చేస్తాను. షూర్ సార్. ఈరోజు ఫుల్గా నేను ఈ మొబైల్ యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా అడగండి. ఇక్కడ సార్? అక్కడ సార్, కట్ రోడ్లో. పోలీస్ మ్యాప్ ఏదైనా ఉందా? లేదు సార్, అనవసరంగా జనాలు గుమిగూడతారని ఆదిత్య సార్ వద్దన్నారు. మంచినీళ్ళు. బండి ఇక్కడ చూసానని చెప్పాడా? సార్, మేము వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు సార్. ఎక్కువ వివరాలు చెప్తే రివార్డ్ ఏమన్నా ఇస్తారని ఆశతో అనవసరంగా ఏవో కథలు చెప్పుంటారు సార్. మీడియా వాళ్ళకి ఇంకేం తెలీదుగా? లేదు సార్, ఇంకెవరికి చెప్పలేదు. ఎఫ్ఐఆర్ ఇచ్చింది న్యూస్ పేపర్ బాయ్ కదా? అవును సార్. లీక్ అవుట్ అయిందంటే తర్వాత పెద్ద తల్లిపోతుంది. పర్వాలేదు సార్, నేను చూసుకుంటాను. గౌతమ్, అటుపక్క నుంచి క్లీన్చి. సార్, సార్, ఇది ఎవరు చేస్తుంటారో నేను కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ నాకు ముగ్గురు మీద అనుమానంగా ఉంది సార్. ఎవరు? ఈ ఏరియాలో ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు సార్. రోజు లేట్ నైట్ ఈ రూట్లోనే వెళ్తుంటారు. నేను వాళ్ళు చాలాసార్లు చూశాను. చూడ్డానికి బాగా డబ్బున్న వాళ్ళ అనిపించారు. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ కేసుకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉండి ఉండాలి. అలా కాకుంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఏమైనా క్లూస్ దొరకదు సార్. అనిపిస్తుందా? ఒక చిన్న ఫీలింగ్ సార్. పోలీస్ అనేవాడు ఏది నమ్మినా నమ్మకపోయినా అతని ఇంట్యూషన్ నమ్మి తీరాల్సిందే కదా సార్. అందుకని అలా అన్నాను.
ఒకవేళ నువ్వు చెప్పేది తప్పైతే? చాలా వరకు క్లూస్ లేని క్రైమ్స్లో అంతకుని 48 అవర్స్ లోపల పట్టుకుంటేనే కరెక్ట్ అనే రూల్స్ అక్కడ లేవు కదా సార్. బట్ ఇది ఒక సూసైడ్ కేసు అని అలా ఛాన్సెస్ ఉన్నాయని క్రైమ్ బ్రాంచ్ అంటుంది. అది కాదు సార్, ఒకని షూట్ చేసి అతని చేతిలో గన్ పెట్టి వెళ్ళిపోవడం ఇట్స్ అన్ అవుట్డేటెడ్ టెక్నిక్. ఇన్ దట్ కేస్ మన దగ్గర ఎవిడెన్సెస్ కానీ క్లూస్ కానీ లేవుగా, ఎలా పట్టుకోగలం? సార్ నా లిమిట్స్ క్రాస్ చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇది అడగకుంటే నా తల తిరుగుతుంది. ఊరికే స్టిక్ చేతిలో పట్టుకొని వాచ్మెన్లో ఉద్యోగం చేయడం కంటే ఇలాంటి కేసుల్లో కాస్త ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నాను సార్. ఏమయ్యా, స్టేషన్లో చెప్పిన పని మాత్రమే చేయవయ్యా, నన్ను అవసరంగా. పేరేంటి? గౌతమ్ సార్, నిన్ననే మీ స్టేషన్లో జాయిన్ అయ్యాను. కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారని చెప్పారు, పరిచయం కాలేదు. రాజయ్య సార్, స్టేషన్కి ఫోన్ చేసి స్పాట్కి ఇంకెవరినైనా పంపించమని చెప్పు. ఓకే సార్. గౌతమ్ ఇవాళ్ళుండి మనతోటే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. గరీన్ ఈ ఇల్లే కదా, కన్ఫర్మా? అవును సార్, రెడ్ స్కోడా కార్ అక్కడే ఉంది. కార్ను ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. లోపలికి రావచ్చా? రండి. మీ ఇంటికి ఎందుకు వచ్చామో తెలుసా? తెలీదు. ఏం లేదు, నిన్న రాత్రి పక్క వీధిలో ఇంట్లో రాబరీ జరిగింది. అక్కడ దొంగతనం చేసిన వాళ్ళు ఓనర్కి గన్ చూపించి బెదిరించారట. మా దగ్గర గన్ ఏం లేదే. నేనేం అడగలేదే, ఆ దొంగలు ఏమైనా మీ ఇంట్లో దాక్కున్నారేమో అని చూసేద్దామని వచ్చా. అదిమో, ఈ ఇల్లు ఎవరిది? నా పేరు మీదే ఉంది. నా పేరు అంటే పేరేంటి? ప్రవీణ్. మీ పేర్లేంటి? సార్ నా పేరు మదన్, వీడి పేరు మనో. ముగ్గురే ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నారు? లేదు సార్, మంత్లీ వన్స్ వీళ్ళ నాన్నగారు ఇక్కడికి వస్తూ ఉంటారు, దీని మెయింటెనెన్స్కి పని వాళ్ళు ఉన్నారు. మీరు ముగ్గురు ఏం చేస్తుంటారు? ఎంబీఏ సెకండ్ ఇయర్. సార్ అనే వర్డే తమ్ముడు యూజ్ చేయరా? పిలుస్తాను సార్. ఎనీవేస్ మిస్టర్, ఇక నుంచి కొన్ని రోజుల వరకు ఈ ఇంటికి ఓనర్స్ మేమే. గౌతమ్, ఈ ఇంటిని చెక్ చేయి. ఇక్కడ దొంగలు దాక్కున్నారా లేక బొమ్మ తుపాకీ ఏదైనా దాచుకున్నారా బాగా చెక్ చేసిరా. సార్ అంతా బాగా చెక్ చేశాం సార్, లోపలేం లేదు. డిక్కి అది లాక్ చేసింది. కీస్ ఇవ్వండి సార్. నేను నైట్ లేట్గా రావడంతో కీస్ ఎక్కడ పెట్టాం గుర్తులేదు సార్. వెతకండి అయ్యా, ఎక్కడ పోతుంది, త్వరగా తీసుకురండి సార్. ఆఫీసర్స్ అడిగితే ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు, వెళ్ళి కీస్ తీసుకురండి. చెప్తున్నా కదా ఎక్కడో పెట్టాము. కీస్ ఎక్కడ పెట్టారు అలా మర్చిపోతారా మీరు? ఎక్కడ పెట్టాము అయితే తీసుకురండి. Let's go. ఈ మర్డర్కి కుర్రాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ మనకి చెప్పకుండా ఈ కుర్రాళ్ళు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నీ ఇంట్యూషన్ నేను చెప్తాను గౌతమ్. మనం క్లోజ్గా వాచ్ చేయమని చెప్తాం సార్. గుడ్, డూ ఇట్. ఏజే అంటే ఎవరు? సార్ మన హెడ్ జనార్దన్ సార్. బండి సైడ్కి తీసుకున్నాము. చెప్పండి ఎప్పుడు. సరే అడ్రస్. హలో సార్ వచ్చారు. నమస్కారం అయ్యా. అయ్యా కొంచెం తప్పకోండి.
స్టేషన్కి ఫోన్ చేసింది ఎవరు? సార్, నేనే సార్. శృతి వాళ్ళ నైబర్ గణేష్ని. ఫ్లాట్ 2B లో ఉంటున్నాను. ముందుగా మీరే చూసారా? లేదు సార్, నేను శృతి ఫ్లాట్లోకి వెళ్ళలేదు. 7:00 శృతి వాళ్ళ ఫ్రెండ్ అని నా డోర్ నాక్ చేసింది. శృతి రూమ్ మొత్తం బ్లడ్, ఇంకా తను అక్కడ కనిపించడం లేదని చాలా భయపడుతూ చెప్పింది. నాకు అప్పుడు ఏం చేయాలో స్ట్రైక్ అవ్వలేదు. వెంటనే 100కి డయల్ చేశాను సార్. ఎన్ని గంటలకు స్టేషన్ ఫోన్ చేశారు? సుమారుగా 7:30 కాల్ చేసి ఉంటాను సార్. 5 మినిట్స్లో వచ్చేస్తామని చెప్పారు, బట్ వాళ్ళ కోసం 2 అవర్స్ దాకా వెయిట్ చేశాను సార్. అందుకే మళ్ళీ 15 మినిట్స్ బ్యాక్ ఒకసారి రిమైండ్ చేశాను. ఏంటి రాజయ్య, 7:30కి ఫోన్ చేశారట? ఎందుకు మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది? సార్ ఒక్క నిమిషం. సార్ యాక్చువల్గా 7:30కి మేమంతా పార్క్ దగ్గర ఉన్నాం సార్. స్టేషన్లో కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడు. అడ్రస్ నోట్ చేసుకుని చెప్పడం మర్చిపోయి ఉంటాడు అనుకుంటా సార్. గౌతమ్ కూడా కొత్తే కదా సార్. ఆ కానిస్టేబుల్ పిలవండి. సార్ అతని నెంబర్ నా దగ్గర లేదు సార్. నంబర్ తెలియదని కథలు చెప్పకు రాజయ్య. జనాకి ఫోన్ చేసి అతను కనెక్ట్ చేయమని చెప్పు, నేను మాట్లాడతాను. పేరు? వైష్ణవి సార్. ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి. ఫ్లాట్ తాళం ఇప్పుడు మీ దగ్గరే ఉంటుందా? అవును సార్, ఎవ్రీ వీకెండ్ గుంటూరు నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. అరైవల్ టైం చేంజ్ అవ్వడం వల్ల ఒక స్పేర్ కీ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. గుంటూరులో ఏం చేస్తుంటారు? సిటీఎస్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను సార్. బస్ టికెట్ ఉందా? ఆన్లైన్ బుకింగ్ సార్. మీరు శృతికి రిలేటివా? ఫ్రెండ్ సార్, స్కూల్ అండ్ కాలేజ్ మీట్. చివరిసారిగా ఎప్పుడు శృతితో మాట్లాడారు? నిన్న ఈవినింగ్ సార్. ఈ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారని చెప్పారు? ఉదయం 6:30కి రీచ్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ మస్ట్ బి 6:45-6:50 అయి ఉంటుంది. శృతి మొబైల్కి కాల్ చేయలేదా? స్విచ్ ఆఫ్లో ఉంది. రాజయ్య సార్, ఏమైంది? అతనికి కాల్ చేశాను సార్, ఫోన్ తీయట్లేదు. మిస్డ్ కాల్ చూసి రీచ్ చేస్తారనుకుంటున్నాను సార్. ఏమైందండి? హైదరాబాద్లో మీకు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. మిస్టర్ గణేష్ మీకు బాగా తెలుసు కదా? లేదు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 సార్లు మాట్లాడాను అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోకి ఎవరిని అలౌ చేయలేము. మీరు రిఫ్రెష్ అవ్వాలనుకుంటే అతని ఇంట్లో. యా, నో ప్రాబ్లం సార్. మిస్టర్ గణేష్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమెకి మీ ఇంట్లో కొన్ని రోజులు అకామిడేషన్ ఇవ్వగలరా? ఓకే సార్, ఇస్తాను. దీని గురించి మాకు ఇంకా ఏది క్లియర్ పిక్చర్ రాలేదు. మాకు ఏదొకటి రిజాల్వ్ అయ్యేంత వరకు మీరు హైదరాబాద్లోనే ఉండాలి. మీకు ఆల్టర్నేట్ స్టే నేను అరేంజ్ చేసిస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. గౌతమ్ ఎక్కడా? పైన వాచ్మెన్తో మాట్లాడడానికి వెళ్ళాడు. నేను పిలుస్తాను సార్. గౌతమ్ సార్. వాచ్మెన్ కిందికి రమ్మని చెప్పు. మిగతా ఫ్లాట్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండు సార్. క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎవరో ఒకరిని పంపిస్తాను. ఓకే ఓకే సార్. సార్ నేను కాంపౌండ్ చుట్టూ ఒకసారి చెక్ చేసి వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మీరు నైట్ షిఫ్టా డే షిఫ్టా? నైట్ షిఫ్ట్ సార్. అయితే నిన్న నైట్ డ్యూటీ మీదేగా? అవును సార్. ఇక్కడ చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం కష్టం. అయినా ఆలోచించి చెప్పండి, శృతి ఎన్నింటి ఫ్లాట్లోకి వెళ్ళింది? శృతి మేడం ఎన్నింటికి బయటకు వెళ్ళారో తెలియదు సార్. నేను డ్యూటీకి వచ్చేటప్పటికి మేడం గారి స్కూటీ కిందే ఉంది సార్. మీరెన్నింటికి వచ్చారు? క్షమించండి సార్, సెక్రటరీ గారితో చెప్పకండి, నా ఉద్యోగం పోతుంది సార్. నేను పండగ కానీ ఊరెళ్ళాను సార్. ఈరోజు ఉదయం 5 గంటలకు తిరిగి వచ్చాను. డే షిఫ్ట్ వాచ్మెన్ ఎప్పుడు వెళ్ళాడు? అతను 8:30కే వెళ్ళిపోయాడు సార్. ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ కెమెరా ఉందా? ఏంటి సార్ సెక్యూరిటీ క్యామ్? ఈ పార్కింగ్ లాట్లో కెమెరా లాగా అలాంటివి ఏం లేవు సార్. స్టేషన్ నుంచి ఫోన్, అతను లైన్లో ఉన్నాడు. మీరు ఇంకెళ్ళొచ్చు. ఎవరు? సురేష్ అండి, కొత్తగా వచ్చిన కానిస్టేబుల్. సురేష్, నిన్నే మీరు జాబ్లో జాయిన్ అయ్యారు, ఇక్కడ అట్మాస్ఫియర్ కొత్తగా ఉంటుంది, కుర్రతనం, ఇవన్నీ రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఎవరన్నా ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే దానిని హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఉండొచ్చు అనే రూల్స్ ఎక్కడా లేవు సురేష్.
క్షమించండి సార్, నేనేదో ప్రాంక్ కాల్ అనుకున్నాను. ప్రాంక్ కాల్ సార్? అతను ఎవరో సీరియస్ మ్యాటర్ని జాలీగా చెప్తున్నట్లు అనిపించింది అందుకని. లిసన్ కేర్ఫుల్లీ మిస్టర్ సురేష్, మన నెట్వర్క్ ఎలా పనిచేస్తుందంటే ఒకరు ఎమర్జెన్సీ అని కాల్ చేస్తే అది మన స్టేషన్కి రాదు, కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. కంట్రోల్ రూమ్లో వాళ్ళ కంప్లైంట్ని రిసీవ్ చేసుకొని ఆ తర్వాతే మనకి ఇన్ఫామ్ చేస్తారు. కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఈ సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ అర్థం కాదు, సో అన్ని విషయాలు జాలీగానే మాట్లాడుతుంటారు సురేష్. అర్థమైందా? సారీ సార్, నేను రీజన్స్ చెప్పకూడదు కానీ ఈ జాబ్కి నేను కొత్త కదా సార్, అందుకని అలా. ఇట్స్ ఓకే, కాస్త బేసిక్స్ అవన్నీ నేర్చుకోండి అయ్యా. ఓకే సార్. ఓకే, వన్ మోర్ థింగ్, బాగా ఆలోచించి చెప్పండి. ఇంకేదైనా కీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలియకుండా మిస్ అయిందా? అవును, నిన్న అమ్మాయి మన స్టేషన్కి వచ్చి ఒక యూటీసీ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది సార్. ఎవరి మీద? ఇంటి అడ్రస్ కరెక్ట్గా ఇవ్వలేదు సార్, అయితే అంబేద్కర్ నగర్ అని మాత్రం చెప్పింది. అబ్బాయి పేరు మను అంట. కాదు అని మాత్రమే సమాధానం చెప్పు. ఓకే, సరోజ్ ప్రయాగ్ అనే అపార్ట్మెంట్లో ఉంటున్న శృతి అనే అమ్మాయి నీకు తెలుసా? తెలుసు సార్. తనతో మాట్లాడావా? అవును సార్. ఎప్పుడు ఫాలో చేసేవాడవా? లేదు సార్. చంపేస్తానంటూ ఎప్పుడన్నా బెదిరించావా? సార్ లేదు సార్. ఆ అమ్మాయి తెలుసని చెప్పావు? ఒక 10 డేస్కి ముందు ఆ అమ్మాయి స్కూటీ మీద వస్తూ మా కార్ని ఆల్మోస్ట్ గుద్దేసింది. వెంటనే తను తప్పు నాదే సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే సార్, అప్పుడే తనని ఫస్ట్ టైం చూశాను. ఫాస్ట్గా వస్తుందా? మీరు ఫాస్ట్గా వెళ్తున్నారా? ఆ అమ్మాయి సార్ బాగా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. చూడటానికి మంచోళ్ళలాగానే ఉన్నావు, మరెందుకు నీ మీద ఈవ్టీసింగ్ కంప్లైంట్ ఇచ్చింది? చివరిసారిగా అమ్మాయిని ఎప్పుడు చూసావు? 10 డేస్ క్రితం, ఈ యాక్సిడెంట్ జరిగిన రోజే సార్. ఓ సార్, మమ్మల్ని ఫస్ట్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? గుడ్, ఫైనలీ సార్ అనే వర్డ్ యూజ్ చేసినట్టున్నావే. మీ ఇంటి దగ్గర ఉన్న సరోజ్ ప్రయాగ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న శృతి అనే అమ్మాయి మిస్సింగ్ సార్, కంప్లైంట్. ఓకే సార్. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి అంబేద్కర్ నగర్లో ఉన్న మను అనే అబ్బాయి మీద ఈవ్టీసింగ్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది. సో ఐ థింక్ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ ఒక్క రీజన్ చాలు. మా ఏరియాలో వీడొక్కడేనా మను? అవును సార్. నమ్మకం లేకపోతే అంబేద్కర్ నగర్ ఓటర్ లిస్ట్ని చెక్ చేసుకోండి, అక్కడున్న ఒకే ఒక మనం మీ ఫ్రెండ్ మాత్రమే. ఇదేంట్రా, నా పేరుతో ఇంకెవరు లేకపోవడం ఏంటి? మీ మొబైల్ ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లమా సార్? చార్జ్ అవ్వలేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ సాకెట్లో పెట్టండి. హలో ఆదిత్య. ప్రాసెస్ జరుగుతుంది సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాని గురించి కాదు, ఇంకో స్మాల్ కేస్. వాట్? ఈ ఏరియాలో ఒక అమ్మాయి మిస్సింగ్. ఆ అమ్మాయి బెడ్రూమ్లో ట్రేసెస్ ఆఫ్ బ్లడ్, సో వి సస్పెక్ట్ ఇట్స్ అ క్రైమ్ సీన్. మీరు వెంటనే వెళ్ళి ఆ ప్లేస్ని సీల్ చేస్తారా? ఈ కేసే ఇంకా క్లియర్ కాలేదు కదా సార్. ఇట్స్ అ టైరింగ్ డే ఫర్ ఎవ్రీవన్, బట్ ఏం చేయగలం చెప్పండి. ఓకే, అడ్రస్ ఎక్కడ? అడ్రస్ నేను మీకు టెక్స్ట్ చేస్తాను. స్పాట్లో గౌతమ్ అని కానిస్టేబుల్ ఉంటాడు, అతనితో మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే, డన్. సో మిస్టర్ వానబీ పోలీస్,
దీని తర్వాత కేసు ఎలా ట్రావెల్ అయ్యి ఉండొచ్చో ఏదైనా ఐడియా ఉందా? ఇది ఎక్కడ ఎలా ఎండ్ అవుతుంది అనేది నాకు తెలుసు, కానీ దీనికి మధ్యలో కొన్ని లింక్సే తెలియట్లేదు. రియలీ? క్లైమాక్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత సినిమా చూడటం చాలా బోరు కదా. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ అది మీరు కథ చెప్పే తీరు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఆదిత్యకి కాల్ చేసి చెప్పిన తర్వాత ఆ ముగ్గురు కుర్రాళ్ళని స్టేషన్లోనే వెయిట్ చేయమని చెప్పాను. అక్కడే ఈ మర్డర్ కేసుకి సంబంధించిన ఫస్ట్ హెయింట్ నాకు దొరికింది. క్రిష్ తలలో ఉన్న బుల్లెట్ సైజ్ 9mm, అది పోలీస్ వాళ్ళు యూజ్ చేసేది. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. హలో సార్. వాక్ మీ త్రూ. ఇట్స్ సింపుల్ బట్ కాంప్లికేటెడ్. ఇంట్లో జరిగింది గొడవ దోపిడియో తెలియడం లేదు, ఎక్సెప్ట్ బ్లడ్ అంది వాళ్ళు. చెక్ చేస్తున్నప్పుడు శృతి వాళ్ళ కంపెనీ ఐడెంటిటీ కార్డు దొరికింది. ఇన్ఫాక్ట్ నేను శృతి బాడీ. ఇక్కడే ఒక చిన్న సమస్య పడింది. శృతి ఐడెంటిటీ కార్డులో ఉన్న బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, బట్ వాల్ మీద ఉన్న బ్లడ్ చెక్ చేశాం, ఇట్స్ బి పాజిటివ్. సార్, ఆ కేసు ఏమైంది? 9mm. ఇక్కడ కూర్చోచ్చా? వాట్ హ్యాపెన్ సార్? చాలా వరకు ఈ అమ్మాయిలకు వచ్చే సమస్యలు రిలేషన్షిప్ ఇష్యూస్ వల్లనే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసేసాను సార్. ఈయనొకడు అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటాడు. చెప్పండి మిస్టర్ గౌతమ్ సార్, మీ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను సార్. అందరూ చెప్పింది ఏంటంటే శృతి ఒంటరిగానే ఉంటుంది, పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ లేరంట. బట్ అప్పుడప్పుడు ఒక కుర్రాడు వచ్చి వెళ్తుండేవాడంట. ఒకరోజు ఫ్లాట్ 3A ఉన్న పెద్ద ఆయన శృతిని అడగ దానికి శృతి హీజ్ మై ఫియాన్సీ అని చెప్పిందంట. ఆయన తప్ప ఈ అపార్ట్మెంట్లో ఆ కుర్రాడు ఇంకెవరూ చూడలేదు సార్. సో వీ హ్యావ్ ఎ మిస్టరీ బాయ్ ఫ్రెండ్ హియర్. ఆ అబ్బాయి పేరు క్రిష్ సార్, ఇది అతని లైసెన్స్. ఆదిత్య, వాల్ మీద ఉన్న బ్లడ్ ఏ గ్రూప్ అని చెప్పారు? బి పాజిటివ్ సార్. సార్ బ్యాక్ సైడ్. ఒకరోజు ఫ్లాట్ 3A ఉన్న పెద్ద ఆయన శృతిని అడగ దానికి శృతి హీజ్ మై ఫియాన్సీ అని చెప్పిందంట. ఈ అపార్ట్మెంట్లో ఆ కుర్రాడు నీకు ఎవరో చూడలేదు సార్. సార్, మీరు చూశానని చెప్పిన అబ్బాయి ఇతనేనా? మన ఫస్ట్ ప్రయారిటీ సార్ శృతి కంప్లైంట్ చేసిన అబ్బాయి ఎవరో తెలుసుకోండి సార్. మరి ఆ మనం శృతి విషయంలో వాళ్ళ అబద్ధం చెప్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. వాళ్ళిచ్చే ఆన్సర్స్ అన్ని కన్విన్సింగ్గానే ఉన్నాయి. క్రైమ్ బ్రాంచ్ టీం వచ్చేసారు కదా, ఇక్కడ నువ్వు ఉండక్కర్లేదు. అంబేద్కర్ నగర్ వెళ్ళి ఇక్కడ అపార్ట్మెంట్లో చేసిన ఎంక్వైరీని అక్కడ కూడా చేయి. ఐ డ్రాప్ యూ సార్. పైకి వెళ్ళి క్యాబ్ తెచ్చుకుంటావు? నా క్యాబ్ మర్చిపోయాను. కమ్ ఆన్ క్విక్. యెస్ సార్. నువ్వు 90s కిడ్ కదా, నువ్వు మ్యారేజ్ గేమ్ ఆడుంటావు, కరెక్ట్? యెస్ సార్. దాంట్లో గేమ్ స్టార్టింగ్లో 3 lives ఉంటాయి, బట్ బై లక్ ఏదో ఒక చోట జంప్ చేస్తాం. అక్కడ ఒక మ్యాజిక్ బ్రిక్ నుంచి ఒక లైఫ్ వస్తుంది, ఎక్స్ట్రా లైఫ్, తెలుసా? కానీ నాకు అలాంటిది ఏం దొరకలేదే. దొరుకుతుంది. అలాగే అన్ని కేసుల్లోనూ ఒక మ్యాజిక్ బ్రిక్ ఉంటుంది. నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళని అవసరం లేదు, అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏంటి విషయం? చూడండి సార్, ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ ముందు కెమెరా పెట్టి షార్ట్ ఫిల్మ్ తీస్తామని టార్చర్ పెడుతున్నారు సార్. ఏంటి సార్? మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం సార్, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా. సార్, మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు సార్. ఆయన ఊరికే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు. మేము రేపు కాంపిటీషన్ కోసం సార్, నేను అది ఎడిట్ చేయాలి సార్, ఫైల్స్ అన్ని దానిలోనే ఉన్నాయి. సాయంత్రం స్టేషన్ కోసం తీసుకెళ్ళండి. ఈ కాంపిటీషన్ కోసం 6 months నుంచి హార్డ్ వర్క్. యు నో ద డ్రిల్. అన్ని ఇళ్లలోనూ ఎంక్వైరీ చేయండి. ఒక్క చిన్న డౌట్ వచ్చినా సరే మార్క్ చేసి పెట్టుకో. ఇస్ దట్ క్లియర్ గౌతమ్? అలాగే సార్, చేస్తా. సార్, నేను గౌతమ్ మాట్లాడుతున్నాను. చెప్పు గౌతమ్. శృతి మనో మీద ఏమైనా కంప్లైంట్ చేసింది సార్? అదేంటంటే
అతను నిన్న అమ్మాయిని రోడ్డు మధ్యలో ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టున్నాడేమో. దానికి అమ్మాయి అతను అక్కడే నోటుకొచ్చినట్టు బాగా తిట్టి ఆ కోపంతోనే నేరుగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఓకే సార్. క్రిష్ వాళ్ళ నాన్నగారు సార్, వాళ్ళ అబ్బాయి కనబడడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. పొద్దునే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను కదా సార్, లైసెన్స్ మీ దగ్గర ఉండిపోవడంతో నేను అడ్రస్ నోట్ చేసుకోలేకపోయాను. ఇలా రీజన్స్ చెప్తే ఎలా రాజయ్య? సరే లోపల కూర్చోమని చెప్పు. సార్, సార్ మీరు లోపల వెయిట్ చేయండి. లీవ్ గురించి రిక్వెస్ట్ చేశాను. ఇదిగో అబ్బాయిలు, మీ మొబైల్ నెంబర్స్ రైటర్కి ఇచ్చేయండి. నేను స్టేషన్లోనే ఉన్నాను, మీకు ఏ టైంలోనైనా ఫోన్ చేస్తాం, స్విచ్ ఆఫ్ చేయకండి. సార్ వచ్చేస్తారు, మీరు కూర్చోండి. హలో సార్, కంప్లైంట్ ఇచ్చేశారా? చెప్పండి. నా పేరు శ్రీరామ్. మా అబ్బాయి క్రిష్ రోజు రాత్రి 9 ఇంటికి వచ్చేస్తుండేవాడు. నిన్న రాత్రి నుంచి వాడు కనబడడం లేదు. లేట్ అయితే మెసేజ్ పంపిస్తాడు, మెసేజ్ కూడా రాలేదు. నా వైఫ్ చాలా వర్రీ అవుతుంది. మీతో ఒక మాట చెప్పేద్దామని వచ్చాను. సార్, ఆ కుర్రాడు తండ్రా? నేను కూడా పోలీస్ ఆఫీసర్నే, ఢిల్లీలో చేశాను. 5 క్రితం రిటైర్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సారీ, సెల్యూట్ చేయకుండానే కూర్చున్నాను. అరే రే, మరేం పర్వాలేదు, కూర్చోండి. సార్, మీకు ఒక విషయం చెప్తాను, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియడం లేదు. మీ అబ్బాయిని ఎవరు షూట్ చేశారు? హిస్ డెడ్. ఎప్పుడు? ఈరోజు తెల్లవారుజామున. ఎవరు, ఎందుకు? తెలీదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆదిత్య ఫోన్ చేస్తే నా ల్యాండ్లైన్ ఫోన్ చేయమని చెప్పండి. నెంబర్ సార్? 248-5127. ఓకే సార్. మీది ఈరోజు నైట్ డ్యూటీనే కదా? అవును సార్. సార్, మీ మొబైల్ ఓకేనా? చార్జ్ అయింది అనుకుంటాను, ఇంటికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసి చూస్తాను. ఈరోజు స్పాట్లో ఉన్న వాళ్ళందరూ రేపు ఈవినింగ్ వస్తే చాలు. ఓకే సార్. హలో దీపక్. హలో సార్, ఆల్ గుడ్? యా యా. మీ ఇంటి ముందు ఎవరో చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఎవరు? నో ఐడియా. ఎన్ యంగ్ మ్యాన్. ఈవినింగ్ 6 అయ్యి ఉంటుంది. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అతన్ని చూశాను, తిరిగి వచ్చేటప్పటికి కనిపించలేదు. సరే, రేపు చూద్దాం. గుడ్ నైట్ సార్. ఓకే, గుడ్ నైట్. Thank you.
హలో సార్, నేను రాజేని మాట్లాడుతున్నాను. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. మీరు వాళ్ళ కెమెరాను ఈవినింగ్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పారంట కదా, అడుగుతున్నారు సార్. మర్చిపోయాను, కాలర్ ఉండిపోయింది. వాళ్ళని రేపు ఉదయం తీసుకెళ్ళమని చెప్పండి. ఓకే సార్. సార్, ఆ కుర్రాళ్ళ కెమెరా ఈరోజే కావాలంటున్నారు. రేపటి కాంపిటీషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ దానిలోనే ఉన్నాయంట. దానికోసం నెల రోజులుగా ఎంతో కష్టపడ్డామని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. సరే, ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. కమ్ ఇన్. ఏ కాలేజ్? సిఎంఆర్ సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇచ్చేస్తానులే. ఏం ఫిలిం? ఫ్రెగోలీ డెల్యూషన్ అనే కండిషన్ని బేస్ చేసుకోండి సార్. పేరు? ఫిలిం పేరా సార్? ప్రతి రిఫ్లెక్షన్. రేపు కాంపిటీషన్, కానీ ఫైల్స్ అన్నీ ఈ కెమెరాలో ఉన్నాయి అంటున్నావు. దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఫైనల్ అవుట్పుట్ కాపీ తీసేసాను సార్, బట్ సేఫ్టీ కోసం ఒక ఆల్టర్నేట్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఏంటో, ఇలాంటి ఎక్స్పెన్సివ్ కెమెరా మా చేతికి చిక్కితే తిరిగి రావడం కష్టమని తెలీదా? తిరిగి చేస్తానులే, నాకే ప్రాబ్లం లేదు. కానీ మీరు అమ్మాయిలు ఎవరిని షూట్ చేయలేదు, ఫిల్మ్ మాత్రమే షూట్ చేశారనడానికి ఏంటి గ్యారంటీ? సార్, నిన్న నైట్ మేము 4:45 షార్ట్స్ తీసాం. తర్వాత మధ్యాహ్నం తీద్దామంటే ఆ వాచ్మెన్ కెమెరా లాక్కున్నాడు సార్. నమ్మకపోతే మేము తీసింది మీకే చూపిస్తాం. రెడీ? రే, 1 మినిట్ ఆగరా, లైటింగ్ చాలా ఇబ్బంది పెడుతుంది. సరేలేరా, మనం ఏమన్నా రెడ్లో షూట్ చేస్తున్నామా? డిజిటల్ కెమెరా. రే, ఒక తీరా. డిస్టర్బ్ చేయడానికి వస్తుంది. రే బావా, చూసా ఫిగర్ సూపర్ ఉందిరా. ఆటోనా, కాస్త పక్కకి వెళ్ళానా. ఓకే, రెడీ. ఈ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారని చెప్పారు? ఉదయం 6:30 రీచ్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ మస్ట్ బి 6:45-6:50 అయి ఉంటుంది. వైట్ కలర్ కార్ సార్, అది మాత్రమే నాకు తెలుసు. ఈ వీడియో ఎన్ని గంటలకు తీశారు? 11 సార్. అపార్ట్మెంట్కి వెళ్ళిన టైం? 10:30 వెళ్ళాను సార్. ఒక 1/2 hour షూట్ చేసుకున్నాం. వర్షం ఎక్కువడంతో 11:10 కదా, 11:10 అంతా మేము వెళ్ళిపోయాం. మీరు వచ్చినప్పుడు ఆ కార్ అక్కడే ఉందా? అక్కడే ఉంది సార్. ఆ కార్ తీయండి. ఆ అమ్మాయి కాకుండా ఆ ఫ్లాట్కి ఇంకెవరైనా వెళ్ళారా? మేము రీచ్ అయ్యి ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక అతను లోపలికి వెళ్ళాడు సార్. అతని ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా ఉందా? మనం మేకింగ్ వీడియో చేస్తున్నాడు కదా, వాడి కాల్ చేయి. ఇప్పుడు చెయ్యి. వాడు వెంటనే లిఫ్ట్ చేయడు, ట్రై చేస్తుండు. నా ఫోన్ లో బ్యాటరీ. పర్లేదు రాజయ్య. చెప్పండి సార్. గౌతమ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఒక నిమిషం సార్. సార్, నోట్ చేసుకోండి సార్. 995-288-288-5733-5733. అండ్ వన్ మోర్ థింగ్, తప్పుగా అనుకోకండి, రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయకండి. మార్నింగ్ ఏ స్టేషన్కి వచ్చేసేయండి. ఓకే సార్, నాకేం ప్రాబ్లం లేదు, వస్తాం సార్. ఆ నెంబర్ డైల్ చేయండి. నైస్ రింగ్ టోన్. హౌ ఇస్ దిస్? మై మిస్టేక్. మొదటి రోజే నా వాయిస్ రికగ్నైజ్ చేస్తావు అనుకున్నాను. సార్, సారీ సార్, ఫోన్లో మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను. ఇట్స్ ఓకే. ఆ ఏరియా ఎంక్వైరీ చేసావా? ప్రతి ఇల్లు చెక్ చేశాను సార్. మనం అనుకుంటున్న మను అక్కడ ఎవరూ లేరు సార్. అయితే ఆ పేరుతో ఇంకెవరు లేరా? హౌస్ నెంబర్ 10లో ఒక మనోరంజన్ ఉన్నారు సార్. ఆయనది యూటీజింగ్ చేసే వయసు కాదు. ఆయనకి 86 సంవత్సరాలు ఉన్నాయి. ఏంట్రా బాబు, మొదటి రోజే వర్క్లో ఇరికించి చంపేస్తున్నాడని ఫీల్ అవుతున్నావా? నన్ను అదేం లేదు సార్, జాబ్లో జాయిన్ అవ్వగానే ఒక థ్రిల్ ఫీల్ అవుతున్నాను సార్. ఎక్సలెంట్. అలా అయితే ఇక మీదట నీతో ఓవర్ టైం చేయించుకోవడానికి నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు కదా. అర్థం కాలేదు సార్. ఏం లేదు, నాకు ఒక ఇంపార్టెంట్ బ్రేక్ దొరికింది, అందులో నీ ఒపీనియన్ అడగడానికి నీకు ఫోన్ చేశాను. వెంటనే ఇంటికి రా. ఓకే సార్. ఓకే, నేను 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. మై అడ్రస్ ఇస్
కంగారు పడకరా, నీ కెమెరాకి ఏం కాదు. సార్ అడ్రస్. రూల్ నంబర్ 1, ఎక్సైట్మెంట్లో ముఖ్యమైన డీటెయిల్స్ మిస్ చేయకూడదు. ఓకే, ష్యూర్ సార్. టేక్ ఇట్ డౌన్. ఎస్ సార్. నంబర్ 3, 4th స్ట్రీట్, రామ్నగర్. ఓకే సార్, నేను వచ్చేస్తాను. మాఫ్టియా యూనిఫామా సార్? మాఫ్టీ ఈస్ ఫైన్. ఓకే సార్. మీ ఇద్దరులో ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి ఉందా? లేదు సార్. అప్పుడు ఆ ఇద్దరి కుర్రాళ్ళ రియాక్షన్ చూడాల్సింది. ఒక్క క్లూ దొరకగానే హైపర్ అయిన నన్ను చూసి వాళ్ళిద్దరూ బాగా భయపడ్డారు. యువర్ టీ ఈస్ గెటింగ్ కోల్డ్. ఐ నో, ఇంకా కొంచెం టైం ఉంది. ఈ వీడియో చూస్తుంటే నీకేమనిపిస్తోంది? వయసు నువ్వు మనకు చెప్పకుండా ఏదో దాచిపెట్టింది సార్. అపార్ట్మెంట్ బయట ఉన్న కార్ మీద నీకేం డౌట్ లేదా? ఆ న్యూస్ పేపర్ వాడు ఒక వైట్ కార్ చూశానని చెప్పాడు కదా. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ సార్. ఆ అపార్ట్మెంట్లో ఉండే ఇంకెవరి కార్ అయినా కూడా అయ్యుండొచ్చు కదా. అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళ కార్ అయితే బయట పార్క్ ఎందుకు చేస్తారు? పాయింట్. ఐ డోంట్ డ్రైవ్ ఇన్ ద నైట్. వైష్ణవిని పిలవండి. వైష్ణవి వాకింగ్కి వెళ్ళింది సార్. టైం 10 అవుతుంది. ఈ టైంలో వాకింగా? ఐ థాట్ ఇట్స్ 9 సార్. కాసేపటి క్రితమే వెళ్ళింది. రోజంతా డిస్టర్బ్డ్గా ఉంది, అలా వాకింగ్కి వెళ్ళొస్తాను, మైండ్ అంతా ఫ్రెష్ అవుతుందని చెప్పింది సార్. సరే, తన మొబైల్ నెంబర్ ఇవ్వండి. నా మొబైల్ ఇవ్వమ్మా. 944-23-54-23-555-21-555-21. హలో వైష్ణవి. హలో. యా, ఇన్స్పెక్టర్ దీపక్ హియర్. ఏమైంది సార్? వైష్ణవి లగేజ్ ఇక్కడే ఉంది కదా? ఓకే, ఒక బ్యాగ్ తీసుకొచ్చింది సార్, అది లోపలే ఉంది. గుంటూరు లాస్ట్ బస్ ఎన్నిటికి? 10:15 అవుతుంది సార్. 10:30 అవుతుంది. లెట్స్ గో. యెస్. మా కార్ని ఆల్మోస్ట్ గుద్దేసింది. వెంటనే తను తప్పు నాదే, సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. చివరిసారిగా అమ్మాయిని ఎప్పుడు చూసావు? 10 డేస్ క్రితం ఈ యాక్సిడెంట్ జరిగిన రోజే సార్. అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళ కార్ అయితే బయట పార్కింగ్ వచ్చేస్తారు. పాయింట్. వేరే పేరుతో టికెట్ బుక్ చేసుకుని ఎస్కేప్ అయి ఉండదు సార్. తన మొబైల్ నెంబర్తో ట్రేస్ చేస్తే తెల్లరలో పట్టుకోవచ్చు. చెప్పండి సార్. TS38AW7436. ఈ కార్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసి చెప్పండి. ఈ స్టేజ్లో నీకెవరి మీద అనుమానంగా ఉందా? ఉంది సార్, కానీ ఇది నా గెస్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. పర్వాలేదు, చెప్పు. నేను అంబేద్కర్ నగర్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఒకే అబ్బాయి మీద ఎక్కువ కంప్లైంట్స్ చేశారు సార్, ప్రవీణ్. కొంతమంది వాడు చాలా రూడ్ అని చెప్పారు, కొంతమంది వాడు ఉమనైజర్ అని చెప్పారు సార్. ఇప్పుడు నా థియరీ ఏంటంటే శృతి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నది ప్రవీణ్ మీద. ముగ్గురు కలిసి తిరుగుతుంటారు కదా సార్, సో శృతి పేరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా కొన్ని సీక్రెట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోవాలి. మదన్ అండ్ మనోళ్ళకి తెలియకుండా ప్రవీణ్ శృతిని ఇబ్బంది పెట్టుండదు సార్.
స్టాప్ స్టాప్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి సార్. ఆ దెబ్బలేంటి? అనేది నాకే అర్థం కావట్లేదా మీ ఇద్దరు కూడానా? అన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటావు, దీనికేంటి? రై, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, ముందు నువ్వేం టెన్షన్ పడకు. మీరు అనుకుంటున్నట్లుగా ఫస్ట్ ఇది అంత సీరియస్ విషయం ఏం కాదు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నది ఇంటరప్ట్ చేయకుండా నెర్వస్ కాకుండా వినండి. నిన్న మనం యాక్సిడెంట్ చేసింది ఎవడో ఒకడు చూశాడు. గొడవలో డిక్కి లాక్ అయిందో లేదో చూసాం, కానీ సెంటర్ లాక్ చేయలేదు. సో మన కార్ని వాడు ఫాలో చేస్తూ మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డ్రైవర్ సీట్ కింద ఉండే లివర్ని యూజ్ చేసి బాడీని బయటికి తీసుండొచ్చు. సో బాడీని తీసిన వాడు మన నుంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒకవేళ మనం ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసినట్లయితే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలనే మైండ్ సెట్తో ఉండుంటాడు. బాసు, మీతో ప్రైవేట్గా ఒక మ్యాటర్ మాట్లాడాలి బాసు. అరే, నిన్నే పేపర్ వద్దని చెప్పాం కదయ్యా. అరే రే, ఇది పేపర్ మ్యాటర్ కాదు, రేపు మీ మొహాలన్నీ పేపర్లో పడే మ్యాటర్. ఏంటి బాసు, ఎందుకు అలా నుంచున్నారు? కూర్చోండి, మీ ఇల్లే కదా. ఏంటో ప్రైవేట్ మ్యాటర్? అదే, ఈరోజు తెల్లవారుజామున ఒక న్యూస్ పేపర్ బాయ్ మన భారతీయ పార్క్ దగ్గర సైకిల్ మీద వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక కారు బ్రేకే సాగిపోయింది. ఏంటా అని సైకిల్ దిగి గబగబా పోయి చూస్తే మీలాగే ముగ్గురు కుర్రాళ్ళు ఒకరిని కారుతో గుద్దేసి అలాగే ఎత్తుకెళ్ళి డిక్కీలో వేసుకుని వెళ్ళిపోయారు. ఆ న్యూస్ పేపర్ బాయ్ చాలా మంచివాడు, ఈ విషయాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పలేదు. అదే నేనై ఉంటేనా ఖచ్చితంగా చెప్పేసేవాడిని. ఆ తరువాత న్యూస్ పేపర్ బాయ్కి ఒక ఐడియా వచ్చింది, ఈ విషయాన్ని పోలీసులు చెప్తే అతనికి ఎటువంటి లాభం ఉండదు కదా, అనవసరంగా కుర్రాలను పట్టుకుని జైల్లో పడేస్తారు. అందుకని దానికి సంబంధించిన వాళ్ళని కలిసి మాట్లాడి ఒక మంచి అమౌంట్ తీసుకున్నాం అనుకో, అతనికి లాభం, ఆ కుర్రాలకి లాభం. ఎలా ఉంది వాడు ఆలోచన? ఎంత కావాలి? ఒక నెలంతా ఎంతో కష్టపడి పేపర్ వేసినా ఒక 3,000 చేతికి వస్తాయి. సంవత్సరానికి 2×50×20,000 మిగులుతాయి. వాడికి ఇప్పుడు 29 సంవత్సరాలు ఉంటాయి, ఎలాగో ఇంకో 40 బతుకుతాడు అనుకుంటా. మీరు ఒక 10,00,000 టేబుల్ మీద పడేశారనుకోండి, అవి అలా తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు మీ కంటికి వాడు కనిపించడు. 2 తర్వాత రా, మనీ రెడీ చేస్తాం. నమ్మచ్చా బాస్? నమ్మొచ్చు. న్యూస్ పేపర్ వాడు డబ్బులు అడిగినప్పుడే వాడికి 4 తగిలించుండాల్సిందే. ఇప్పుడు వాడికి భయపడుతూ రే, కాస్త ఆలోచించండి రా. ఈ విషయం వాడికి మాత్రమే తెలుసా? నీకు కన్ఫర్మ్గా తెలుసా? ముందు వాడు అడిగింది ఇద్దాం. తీసుకొని సైలెంట్గా ఉన్నాడే అనుకో, ఈ విషయం వాడికి ఒక్కడికి మాత్రమే తెలుసని అర్థం. తేడా వస్తే ఇచ్చిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో నాకు బాగా తెలుసు. అంతవరకు నేను చెప్పినట్లు చెయ్యి, ఊరికి టెన్షన్ పడి చావకు. హలో నాన్న, అకౌంట్ నుంచి క్యాష్ డ్రా చేశారా? అవునరా, అమరావతి దగ్గర ప్రాపర్టీ ఒకటి కదా, దానికోసం డ్రా చేశాను. నా శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదురా నాన్న. నాకు అర్జెంటుగా 10,00,000 అవసరం. ఎందుకురా 10,00,000? ఇప్పుడు 50,000 ఉన్నాయి, మిగిలింది తర్వాత ఇస్తాం. ఏంటి బాస్, 100,000 మాట్లాడి ఇలా వేలిస్తున్నావేంటి? సరే ఓకే, మిగిలింది
నువ్వేం కంగారు పడకు, ఓ వారంలో వచ్చి తీసుకో. మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు సార్. ఇది కేవలం యాక్సిడెంట్ కేసే కదా, మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేస్తే వాడికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మనం కూడా సేఫ్గా ఉండొచ్చు అని చెప్పాను సార్. ప్రవీణ్కి కోపం వచ్చి నన్ను కొట్టాడు. ఈ విషయం పోలీసులకు తెలిస్తేనే కరెక్ట్ అని వాళ్ళకి తెలియకుండా నేనే వస్తున్నాను సార్. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇక్కడే సార్. ఆ మనిషి చూడడానికి ఎలా ఉంటాడు, గుర్తు చేసుకొని చెప్పగలవా? అప్పుడు నాకున్న భయంలో ఏది రిజిస్టర్ అవ్వలేదు సార్. నువ్వు వెళ్ళిపో, నీ ఫ్రెండ్స్ అడిగితే పోలీసులకి చెప్పనట్టుగానే ఉంటు, నేను చూసుకుంటాను. సార్, న్యూస్ పేపర్ వాడు వాడికి మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. సార్ రిలాక్స్. హే, ఐఎమ్ కూల్. ఒక నిమిషం, మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టి చూడు. నిన్న నైట్ 11కి వైష్ణవ్ అపార్ట్మెంట్కి వెళ్ళింది. మార్నింగ్ 2 AM కి కుర్రాళ్ళు కార్ యాక్సిడెంట్ చేశారు. అదే పార్క్ దగ్గర అదే స్పాట్లో శృతి బాయ్ ఫ్రెండ్ షూట్ చేయబడ్డాడు. తర్వాత మార్నింగ్ 7 AM కి వైష్ణవ్ అపార్ట్మెంట్లో నైబర్కి కంప్లైంట్ చేసింది. ఫైనల్లీ 10కి తన ఎస్కేప్. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో ఆ న్యూస్ పేపర్ వాడు ఉన్నాడు. సో మర్డర్ని కూడా చూసి ఉండేందుకు గల పాసిబిలిటీస్ ఏంటి? చాలానే ఉన్నాయి సార్. సార్ నమస్తే. లోపలికి రావచ్చా? రండి సార్. సార్ సామాన్ అంతా చిందరవందరగా ఉంది, మీరేం అనుకోకండి సార్. సార్ సార్ ఏంటి సార్ ఇది? సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ఇల్లు చిన్నదేనా, నీట్గానే పెట్టుకున్నాడు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదయ్యా. మెట్టు కూడా దగ్గర 8 లక్షలకే సూపర్ అపార్ట్మెంట్ ఉంది, హ్యాపీగా అక్కడ షిఫ్ట్ అయిపో. మిగిలిన 2 లక్షలతో ఏదైనా వ్యాపారం చేసుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ తప్పు చేశాను సార్, క్షమించండి సార్. ఆ కుర్రాళ్ళకి మీద ఇబ్బంది పెట్టాను సార్, అన్ని నిజాలే చెప్తాను సార్. అన్ని నిజాలు అనే పదానికి ఓ అర్థం ఉందయ్యా, అంటే ఏది చూసావో అది మాత్రమే చెప్పాలి. సగం మింగి మిగిలిన సగంతో కుర్రాళ్ళని బెదిరించే పని చేయకూడదు. నువ్వు చెప్తుంది నిజమని మేము కన్విన్స్ అయ్యామనుకో, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాను. అలా కాకుండా నువ్వు చెప్పేది అబద్ధమని మాకు అనిపించింది అనుకో, నడి రోడ్డు మీద కట్టిపడేసి ఆ కుర్రాళ్ళ కారుతోటే తొక్కించేస్తాను. చెప్తాను సార్. చెప్పు. పేపర్ తేవడానికి డిపోకి వెళ్తున్నాను సార్, అక్కడ ఒక వైట్ కలర్ కార్ పార్క్ చేసి ఉంది. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాను సార్. నేనేమంత ఎంపర్లు ఆడట్లేదారా? ఓకే, ఎవరో అతన్ని షూట్ చేసినట్టున్నారు. అంటే చిత్త కొట్టేస్తారే. ఇందులో కారు సడన్ బ్రేక్ సాగింది సార్, ఏమైందో చూద్దామని పరిగెత్తుకెళ్ళాను సార్. ఆ ముగ్గురు గుర్రాలు ఉన్న కారు ఒక అతన్ని గుద్దేసింది సార్. వాళ్ళు ఆ పడిపోయిన అతన్ని ఎత్తి కారు డిక్కీలో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. వెంటనే నేను స్టేషన్కి వెళ్ళి తలకి దెబ్బ తగిలిన వ్యక్తి గురించి మాత్రమే చెప్పాను సార్, యాక్సిడెంట్ గురించి అసలు నేను నోరు విప్పలేదు సార్. డబ్బు కాసేపడే ఆ కుర్రాళ్ళని బెదిరించాను సార్, అంతేగాని దానికి మించి నాకు నిజంగా ఏం తెలియదు సార్. మరైతే నువ్వు ఆ శవాన్ని కారులోంచి తీయలేదు? శవాన్ని తీసుకెళ్ళి నేను మాత్రం ఏం చేసుకుంటాను? ఆ పార్క్ దగ్గర చూసింది ఈ కారేనా? ఇదే సార్. మీరు స్పాట్కి వెళ్ళినప్పుడు ఈ కార్ అక్కడ ఉందా? లేదు సార్. ఒక్క
కార్ నెంబర్ ట్రేస్ చేయడానికి ఇంత టైమా? వీళ్ళ నమ్మలేం కానీ రా. కానిస్టేబుల్ రాజయ్య ఒక కార్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పాడా? ఇచ్చారు సార్. డీటెయిల్స్ అని మెసేజ్ చేశాను సార్. ఎవరికి? రాజయ్య సార్కి. ఒక నిమిషం సార్. అయ్యో సార్, మెసేజ్ సెంట్ అవ్వలేదు సార్. ఉండండి సార్, ఇప్పుడు చెక్ చేసి చెప్తాను. గౌతమ్ సార్, కుర్రాళ్ళు కార్తో గుద్దింది, కిల్లర్ చూసుంటారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత ఆ కార్ని తీసుకొని వాళ్ళని ఫాలో అయ్యి డిక్కీలో ఉన్న బాడీని ఆ కిల్లరే రిమూవ్ చేసుంటాడు. నాకు అలాగే అనిపించింది సార్. బట్ వైష్ణవి మనకు అబద్ధం చెప్పడం, ఆ తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న బ్లడ్, ఇదంతా నేను చెప్పేది విజువలైజ్ చేసుకొని చూడు. ఇలాగే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఇంతవరకు మనకి దొరికిన ఆధారాలు లీచ్ ప్రకారం ఇలాగ జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను. యూ కెన్ సింప్లీ కాల్ దిస్ యాజ్ దీపక్స్ థియరీ. క్రిష్తో శృతి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో ఈజ్ ఎంటరింగ్ ద అపార్ట్మెంట్. అతను ఎలా ఉంటాడో తెలీదు, కాబట్టి అతను ఒక అజ్ఞాత హంతకుడిగా మనం ఊహించుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఖచ్చితంగా మూడో వ్యక్తి ఉండి ఉండాలి. మేబీ హీస్ వైష్ణవీస్ బాయ్ ఫ్రెండ్. బట్ ఈ కిల్లర్ ఎంటర్ కాగానే వాణ్ణి అసాల్ట్ చేశాడు. అండ్ దెన్ శృతి రూమ్లోకి వెళ్ళి కృష్ణి అసాల్ట్ చేశాడు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ బ్లడ్ ఆన్ ద వాల్ అండ్ శృతి ఈస్ ఆన్ గన్ పాయింట్. కరెక్ట్గా ఆ టైంకే వైష్ణవి వచ్చి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో చంపేస్తానని బెదిరించి ఉంటాడు. ఇక మిగిలిన వాళ్ళని నమ్మించడానికి వైష్ణవిని మాత్రం వదిలేసి వాళ్ళ ముగ్గురిని గన్ పాయింట్తో బెదిరిస్తూ తీసుకెళ్లాడు. పార్క్ దగ్గరికి చేరుకోగానే క్రిష్ ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. యు గెస్డ్ ఇట్, వైష్ణవీస్ బాయ్ ఫ్రెండ్ తప్పించుకోవడం కోసం పార్క్ ఫెన్స్ ఎక్కి దూకాడు. కిల్లర్ కార్లో శృతి అన్కాన్షియస్, క్రిష్ డెత్ని సూసైడ్ లాగా ఫ్రేమ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్సిడెంట్ని న్యూస్ పేపర్ వాడు పార్క్ బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ కిల్లర్ పార్క్ లోపల నుండి చూస్తున్నాడు. కుర్రాళ్ళు వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ వాడు కంగారు పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ప్రవీణ్ కార్ని ఫాలో చేస్తూ ఆ కిల్లర్ కూడా స్పాట్ నుండి బయలుదేరాడు. కుర్రాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే కార్ డిక్కీలో ఉన్న డెడ్ బాడీని రిమూవ్ చేశాడు. సో ఆ కార్లో వైష్ణవీస్ బాయ్ ఫ్రెండ్ అండ్ శృతి. ఇప్పుడు మనం వెతుకుతున్న ఆ టూ బాడీస్ టిఎస్ 38AW7436 వైట్ డిజైర్ లోపలే ఉండాలి. చాలా జీనియస్ సార్. నేను చెప్పిన కనెక్షన్స్ అన్నీ లాజికల్గా ఉన్నాయా? యా సార్, ఇట్స్ వెరీ లాజికల్. ఇలాగే జరగకుండా చండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీని మోటివ్? అన్ని హత్యలకి మోటివ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. మీరిస్తున్న హింట్ ప్రకారం చూస్తే మనం ఒక సైకో కిల్లర్ని చేసి చేస్తున్నామేమో అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, హూ నోస్ సార్. కృష్ణమూర్తి అనే పేరుతో రిజిస్టర్ అయింది సార్. కృష్ణమూర్తి? చెప్పండి. నేను ఉప్పల్ బైపాస్ రోడ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎవడో కార్ లోంచి ఒక మూడు తీసి చెరువులో పడేసి వెళ్ళిపోతున్నాడు సార్. కొంచెం వివరంగా చెప్పండి. కారు డిక్కీ తీసి అందులోంచి ఒక మూడు తీసి పక్కన చెరువులో పడేసి వెళ్ళిపోతున్నాడు సార్. ఏం బండి సార్? వైట్ డిజైర్ సార్.
భారతీ పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అదే రోజు నుంచి శృతి అనే అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. దీనికి కారణం మను అనే యువకుడని క్రిష్ శృతిలు క్లోజ్ గా ఉండడం సహించలేక కృష్ణి తుపాకీతో కాల్చి చంపి శృతిని కిడ్నాప్ చేశాడని పోలీసులు పేర్కొంటున్నారు. మను అనే యువకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంతసేపు మాట్లాడుతూనే ఉన్నాను రాజయ్య. సార్ దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను మిమ్మల్ని కలవమని ఎందుకు చెప్పానో మా అబ్బాయికి తెలిసిపోయింది. వాడు రానని చెప్పాడు. అపార్థం చేసుకోకండి సార్. సార్ హలో సార్. ముందే అడుగుండాల్సిందే. ఏదో పదేళ్లుగా పరిచయం ఉన్నట్టు మాట్లాడారు. పోనీలే అని నేను ఊరుకున్నాను. నేనెవరో ముందే చెప్పుంటే ఈ కేసు గురించి డీటెయిల్డ్గా చెప్పుండేవారు కాదేమో. దీన్ని తీయడానికి ఇంతసేపు చేశారు. నేను క్రిష్ బ్రదర్ని. మీరందరూ లోపలికెళ్ళండి. నేను చెప్పేంత వరకు బయటికి రావద్దు. వెళ్ళండి. మీరు హంతకుడి మొహం చూశారని నాకు బాగా తెలుసు. కానీ పోలీసులు అడిగినప్పుడు మీరు వాడి గురించి చెప్పలేదు. ఒక వ్యక్తి అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఒకటి లోపల ఉండాలి లేదా చావాలి అన్నవాడు బయట సంతోషంగా తిరుగుతుంటే అప్పుడు వచ్చి కోపం ఉంటుంది చూసారా. దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడే చాలా మందికి న్యాయం చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతకుడు ఎవరనే తెలిసి కూడా మీరు వాడిని చేయలేదు. నౌ ఐ జస్ట్ నీడ్ ఎ సింపుల్ ఆన్సర్ టు ద సింపుల్ క్వశ్చన్. ఏ చెప్తాను. నీకు నా మీద కోపం కనుక ఉంటే నేను చెప్పిన తర్వాత నన్ను షూట్ చేయి. నీ చేతులు ఎవడు కట్టాడు? బికాస్ బేసికల్లీ పోలీసుడికి కొంచెం పొగరు ఎక్కువ. ఒకడు ప్రాణభిక్ష పెడితే బతకాల్సిన అవసరం లేదు. మోరోవర్ నువ్వు తప్పకుండా ఇది తెలుసుకోవాలి. మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఆఫీస్ నుంచి వెంటనే రమ్మని కాల్ వచ్చింది సార్, అందుకే వెళ్ళిపోయాను. ఆ తర్వాత సార్కి చాలాసార్లు కాల్ చేశాను బట్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది సార్. అలాగా సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే ఇది జరిగిందా? లేదు సార్. సార్ వైష్ణవి వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి లంచ్ తీసుకొస్తాను. సార్ నేను ఏ తప్పు చేయలేదు. నేను మీకు ఒక నిజం చెప్పబోతున్నాను.
ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకున్నా ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు? హాయ్, ఐఎమ్ క్రిష్, శృతి ఫ్రెండ్ని. తనకి బర్త్డే విషయం చెప్దామని వచ్చాను. ఓహ్, ఐ థింక్ షీఈస్ నాట్ ఎట్ లేదు, లోపలే ఉంది, ఇప్పుడే మాట్లాడాను, స్నానానికి వెళ్తున్నానని చెప్పింది. జస్ట్ మన షూ. ఓకే, మీకు జ్యూస్ ఏమైనా? నో నో థ్యాంక్ యూ. ఈయన పేరు? ఓ, ఇతను నా కాలేజ్ ఫ్రెండ్ ప్రేమ్. ఓ, సెలబ్రేషన్స్ ఏం ప్లాన్ చేయలేదా? యాక్చువల్లీ శృతికి తెలియకుండా ప్లాన్ చేశాను. రాజీవ్ ఇస్ ఆన్ హిస్ వే, యు నో, ఇట్స్ ఎ సర్ప్రైజ్. రాజీవ్? యా, హర్ బాయ్ ఫ్రెండ్, నాసిక్లో ఉంటాడు. తను ఇక్కడికి వస్తున్న విషయం ఎవరికీ తెలీదు. శృతి, మీకు పరిచయం ఎలా? ఓకే ఏరియా కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓ ఓకే. హే హే స్వీటీ, హ్యాపీ బర్త్డే. మను, నేను హార్ష్గా బిహేవ్ చేయకముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మను, హీ టోల్డ్ మీ హిస్ నేమ్ ఇస్ క్రిష్. డోంట్ పానిక్. హే, డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు? నా ఒరిజినల్ నేమ్ క్రిష్. నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళినట్టున్నా, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావు నాకు తెలుసు. అందుకనే ఒక నెల క్రితం నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడే నా పేరు మను అని చెప్పాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. వైష్ణవి, సో స్వీట్. ఓకే వైష్ణవి, నేను శృతి కాసేపు మాట్లాడుకోవాలి, నువ్వు కాసేపు అక్కడ వెయిట్ చేస్తావా? అది కాదు, వెళ్ళు. ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని వచ్చాను, బట్ నువ్వు ఒక్కసారి కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఓకే ఓకే అనుకుంటూ నేను ఓపిగ్గా వెయిట్ చేశాను. ఈరోజు నీకు బర్త్డే విషయం చెప్దామనే వచ్చాను. అంతమంది జనం ముందు రోడ్డు మీద నిలబెట్టి నన్ను అవమానించావు. ఓకే, లెట్ మీ బీ ఆనెస్ట్, ఐ వాంట్ స్లీప్ విత్ యూ, అంతే. సరే, నేను కూడా నీతో లవ్ రిలేషన్షిప్ అంటే అప్రోచ్ అవుదాం అనుకున్నాను. మంచివాడిగా ఉందామంటే ఉండనేవారు కదా, యూనో, వీడు కూడా నేను ప్రేమిస్తున్నాడంట. అండ్ వన్ మోర్ థింగ్. Open the door. Rajiv. Shruti. Hey, hey, hey. Oh. Open. Open it. Rajiv. What's happening? జీవితం మన చేతుల్లో.
భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. కాసేపు అయ్యాక పక్క ఫ్లాట్ డోర్ కొట్టి శృతి కనిపించట్లేదని చెప్పు. ఈరోజు నైట్ 10 గంటల తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్కి రా. నేను చెప్పేదాకా మీరిద్దరూ నాసిక్లోనే ఉండండి. షీ నీడ్స్ యువర్ హెల్ప్ మ్యామ్. సరే. ఇన్కేస్ నేను చెప్పిందంతా అబద్ధం అని అనిపిస్తే నువ్వు కావాలనుకున్నవన్నీ వినేశావు కదా, ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు. అప్పుడు జరిగిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది. కృష్ వాళ్ళ నాన్న అతనికి ఒకే అబ్బాయి అని చెప్పాడు. టెల్ మీ హూ ఆర్ యూ. ఏంటంటే ఎలాంటి స్కార్స్ లేకుండా మీ ఫేస్ని మేము గ్రాఫ్ చేసాం. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ పాత ఫేషియల్ ఫీచర్స్ని మేము రీటైన్ చేయలేకపోయాం. అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా మీరు సైలెంట్గా ఉండటం వల్ల మీ వాయిస్ కూడా మారిపోయింది. సూటిగా చెప్పాలంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. యువర్ న్యూ పర్సన్ నౌ. కానీ వీటన్నిటికి మించి నేను నమ్మలేకపోయిన విషయం, డైజెస్ట్ చేసుకోలేని విషయం, దగ్గర్లో ఈ స్టిల్ మిస్సింగ్. న్యూస్ విన్న తర్వాత నాలో రక్తం మరిగిపోయింది. అందుకే కేసు ఇంకా ఓపెన్ గానే ఉందని ఆన్సర్స్ వెతకడం మొదలు పెట్టాను. మీరు రెస్పెక్ట్ ఇచ్చిన, ఎంకరేజ్ చేసిన న్యూ రిక్రూట్ కానిస్టేబుల్ గౌతమ్. హలో గౌతమ్, ఇట్స్ వియర్డ్, నిజంగా కొత్త మనిషితో మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు నువ్వు అడిగిందంత డైరెక్ట్గానే అడిగి ఉండొచ్చు కదా గౌతమ్. గన్ చూపించి అడిగేంత తప్పు నేనేం చేశాను?
డైరెక్ట్గా అడుగుదామని 10 రోజుల క్రితం వచ్చాను. ఐ థింక్ యూ హ్యాడ్ ఎ విజిటర్. అదే ముఖాన్ని 5 సంవత్సరాల క్రితం ఒక వైట్ డిజైర్ కార్లో ఉండగా చూశాను. యాక్చువల్లీ యువర్ లక్కీ సార్, ఇప్పుడు నా చేతిలో ఉన్న కన్నప్పుడు లేదు, ఉండుంటే నేను ఇప్పుడు చేయాలనుకుంటుంది ఆ రోజే చేస్తుండేవాడిని. నేను ఎందుకు మిమ్మల్ని పాయింట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. నా 5 సంవత్సరాల జీవితాన్ని నా ఉనికిని నాశనం చేసిన వాడతను. ఈ నిజం మీకు తెలుసు, తెలిసి మీరు యాక్షన్ తీసుకోలేదు. కారణం లేకుండా మిమ్మల్ని గన్ పాయింట్లో పెట్టి మాట్లాడడానికి నేనంత చెడ్డవాణ్ణి కాదు. ఒక ముద్దాయికి శిక్ష పడకుండా కాపాడిన మీరు మంచివారు కాదు. నాకు కావాల్సింది న్యాయం, అది దొరుకుతుందన్న నమ్మకంతోనే ఉన్నాను. నేను చేసే పని ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, నాకు ఇది మాత్రమే కరెక్ట్ అనిపిస్తోంది. నేను ఒక నిర్ణయంతోనే వచ్చాను, దీంట్లో ఏ మార్పు లేదు. మీరు నిజాన్ని చెప్పి తీరాల్సిందే, మీకు వేరే దారి లేదు. చెప్పండి సార్. రాజీవ్ మా అబ్బాయి. సర్ప్రైజ్ చేయాలి డాడ్ని. ఐమ్ హియర్ ఫర్ మై గర్ల్స్ బర్త్డే. నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం కానీ, నేను ఇక్కడికి వచ్చిన విషయం కానీ ఇవేవి మా నాన్నకు తెలియదు. నా చిన్నతనంలోనే మా అమ్మ నాకు దూరమైంది, కానీ ఆ లోటు ఎప్పుడూ నాకు ఆయన తెలియనివ్వలేదు. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్గా ఉంటుంది. ఇక శృతి, తను నా జీవితంలోకి రావడమే నా అదృష్టం. ఆరది గాయం ఆగది పయనం ఆశల సౌగం అది ఎదురే మరణం ఎదలో పదిలం ఆయువే హరించిపోయే. వైకలర్ కాదు సార్, అది మాత్రమే నాకు తెలుసు. కాగితం నా జీవితం రాచుకున్నా కాసేపటి తర్వాత పక్క ఫ్లాట్ కనుక్కోటి, శృతి కనపడలేదని చెప్పు. నేనే నిజమనే భ్రమలో పడితేనే నిజమే తెలిసినే బయటే పడి తినే మరణం శరణమై ఆయువే ఆవిరై అరించి పోవే ఆఖరి. ఈవినింగ్ 6 అయి ఉంటుంది, నేను వాకింగ్కి వెళ్ళటప్పుడు అతన్ని చూశాను. ఈ రోజు 10 గంటల తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్కి రా, నేను చెప్పేంత వరకు మీ ఇద్దరు నాసిక్లోనే ఉంటారు. ఎవడో కారు నుంచి ఒక మోటర్ తీసి చెరువులో పడేసి వెళ్ళిపోతున్నారు. చెప్పండి. కారు డిక్కి తీసి అందులో నుంచి ఒక మోటర్ తీసి పక్కన చెరువులో పడేసి వెళ్ళిపోతున్నారు సార్. ఏంటండి సార్? వై డిజైర్ సార్. మా అబ్బాయి జీవితంలో ఒక పర్సనల్ స్కార్. వాడు ఎంత ట్రై చేసినా సరే దాన్ని పోగొట్టుకోలేడు, అందుకని దాన్ని దాచాలని డిసైడ్ చేసుకున్నాను. బట్ లైఫ్ హ్యాడ్ అనదర్ ఐడియాస్. నే స్వాగతం పలికా.
నేను చెప్పాను కదా, కర్మ ఇస బూమరాంగ్. దాన్ని మనం ఎంత దూరంగా విసిరినా సరే తిరిగి మన దగ్గరికే వస్తుంది. మేబీ నా స్టోరీని గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాంట్లో నేనే విలన్ని, హూ నోస్. బట్ ఒక విషయం నోట్ చేశారా, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలే. ఒకవేళ శృతి కృష్ణ ఇన్సల్ట్ చేయకుండా ఉండుంటే, కోపంతో క్రిష్ ఆ ఇన్హ్యూమన్ యాక్ట్ చేయకుండా ఉండుంటే, భయంతో రాజీవ్ కృష్ణ మర్డర్ చేయకుండా ఉండుంటే, లవ్ అండ్ ఎఫెక్షన్తో నేను ఆ నిజాన్ని దాచకుండా ఉండుంటే, చివరికి జస్టిస్ కోసం గౌతమ్ నన్ను షూట్ చేయకుండా ఉండుంటే, లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫరెంట్, రైట్?